లాక్డౌన్లో విధులు నిర్వహించిన పోలీసులు గ్రామ వాలంటీర్లు 106 ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులకు కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జెడ్పీటీసీ ముత్యాల గోవిందరెడ్డి మరియు ఎంపీపీ వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సహకారంతో బ్రహ్మంగారి మఠం మండలంలో ఉన్నటువంటి 11 గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామ వాలంటీర్లకు మహిళా పోలీసులకు 104 ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి పనిచేస్తున్నటువంటి గ్రామ వాలంటీర్స్ కి ఇటువంటి సహాయ సహకారాలు అందించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసులరెడ్డి, మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి, స్థానిక మండలి ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వసతి దీవెన హాస్టల్ కూడా 1,05,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మన ఎదురక ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, రజకులు, పైరులు, మాజీ బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. డ్వాక్రా మహిళలు 1 రూపాయి ఏ మహిళ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం మరి డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి అసలుకు 1,21,00,000 రూపాయలు ఈరోజు జమ చేయడం జరిగింది. బ్యాంకు నుంచి పెట్టుకోవడానికి మనం చేస్తాం డ్వాక్రా మహిళలు. మరి అదే రకంగా ఈరోజు మీ ద్వారానే ఇవ్వబడుతుంది, మీ చేతుల ద్వారానే ఇవ్వబడి ఏ నియోజకవర్గం పని కావాలి డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనం రేషన్ చేయవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన